యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. హల్లెలూయా. ఎవరైనా అడిగితే ఆ పిల్లల్ని ఈ విధంగా చెప్పమన్నాడు. ఆ కాలంలో మరి దేవుడు ఈ విధంగా ఐగుప్తులను హతము చేస్తూ ఇజ్రాయిల్ ప్రజలైన మనలను కాపాడి మనల్ని విడిచిపెట్టి వారిని దేవుడు నాశనం. అంటే దేవుడు తన ఉగ్రత ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని పైనకి పంపిస్తాడు. అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడ్డన నమ్ముతున్నారో వారందరినీ కూడా దేవుడు కాపాడతాడు. అందులో ఎట్లాంటి సందేహము లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తు రక్తము చేత నువ్వు రక్షించబడ్డన నమ్ముతున్నావా, అయితే ఈరోజే దేవుడు నిన్ను ఆయన రక్తముతో అభిషేకించబోతా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. అప్పుడు ఏ దురాత్మ, ఏ చీకటి నిన్ను తాకడానికి వీలు లేదు. దేవుడు దానికి పర్మిషన్ ఇవ్వడు. ఆ గుమ్మం ఎదుట ఎవరున్నారంట, ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడా? యెహోవా దేవుడు వచ్చాడు అక్కడికి? వచ్చాడు. చూశాడా? చూశాడు. గద్దించాడా? గద్దిస్తాడు. ఎందుకు ఇజ్రాయేలును కాపాడాడు, ఐగుప్తులను కాపాడలేదు? ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల కోసమే ఆ రక్తము. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు యేసయ్య రక్తము నీ నిమిత్తము. హల్లెలూయ. మీ నిమిత్తము, మనందరి నిమిత్తం. కాబట్టి మరణ దూత నిన్ను దాటి వెళ్ళిపోతాడు, కానీ నీ జీవితంలోనికి వచ్చి నిన్ను తీసుకొని పోవడానికి అవకాశము లేదు. హల్లెలూయ. ఎందుకు అంటే దేవుడు ఈ విధంగా కూడా పనిచేస్తాడు. చూడండి 139వ దావీదు కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఏం తెలుసంట? చూడండి, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఇది. ఏమన్నాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. హల్లెలూయా. అమ్మ, మీరు ఇక్కడికి వచ్చింది, మీరు కూర్చున్నది, లేచేది కూడా ఆయన తెలుసుకోగలడని మరి దావీదు గారు ముందే ఆయన రుచి చూచి తెలుసుకొని మరి విధంగా రాశాడు. మరి దాన్ని ఈరోజు కీర్తనలుగా మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. అయితే నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. హల్లెలూయ. నాకు తలంపు రాక మునిపే, దేవునికి ముందే నా మనస్సు యొక్క తలంపులు ఆయనకు తెలిసే ఉన్నాయి. అంటే నేను ఏం ఆలోచిస్తాను కూడా దేవునికి తెలుసు. నాకు ఎలాంటి తలంపు వస్తుందో దేవునికి తెలుసు. నేను ఏది దాచిపెట్టలేను. నేను ఏదైనా దాచిపెట్టగలను దేవుని దగ్గర? ఏది నా దాచిపెట్టలేను. నేను కూర్చున్నది తెలుసు, నేను నిలబడింది తెలుసు. నా హృదయంలో తలంపులు ఆ రాక మునిపే అవి దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి తెలుసు. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా మంచివాణ్ణి చూడడానికి, నేను చాలా మంచిదాన్ని చూడడానికి, కానీ లోపల నుంచి నువ్వేంటో దేవునికే తెలుసు. నువ్వేంటో దేవునికే తెలుసు. నువ్వేంటో ఈ లోకానికి తెలియదు, కానీ నువ్వేంటో దేవునికి తెలుసు. హల్లెలూయా. నువ్వేంటో దేవునికి తెలుసు. అందుకే నీవు ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు ఆత్మ నీకు బోధిస్తాడు, అన్ని విషయాలు చెప్తాడు. ఏ, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళతో సాహసం చేయొద్దు, నువ్వు ఈ పని చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇది చేయి, అది చేయి, దేవుడు చెప్పినట్టు చేద్దాం, దేవుని వాక్య ప్రకారము చేద్దాం, మంచి చేద్దాం, చెడొద్దు, పరిశుద్ధాత్మ చెప్తా ఉంటాడు. కానీ నువ్వేం చేస్తుంటావు, కొన్నిసార్లు దేవుని మాట వినకుండా అపవాది మాట విందేవు, నీ జీవితాన్ని పాటు చేసుకుంటూ వెళ్తావు. అది నీకు ఏమైపోతుందంటే అది శాపంగా మారిపోతుంది. పరిశుద్ధాత్మని కోపం వచ్చేస్తుంది నీలో ఉన్నవానికి, నీలో ఉన్న ఆత్మకు కోపము అనేది వచ్చేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, నీకు బోధించడం మానేస్తాడు. కొంతకాలం చెప్తాడు నీకు,
నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని అడుగుతావో పరిశుద్ధాత్మ వరం నువ్వు పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు సాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వినవో ఆయన ఏం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టేస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఏదో గ్రహించే జ్ఞానమును సంపాదించుకో. ఎప్పుడు కూడా ఆత్మపూర్ణులై ఆత్మ చెప్పు సంగతులను వింటూ ఆత్మానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎల్లప్పుడూ. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. ఈరోజు నువ్వు బాగా ఆశీర్వదించబడి నీ జీవితాన్ని మార్చుకోబోతున్నావు. హల్లెలూయా. దేవునికి మనం లోబడ్డప్పుడు, దేవుని ఆత్మ చేత మనం నింపినప్పుడు, ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు, దేవుని సంగతులన్నీ కూడా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, మనము ఈ లోకములో ఏమి చేయాలో కూడా మనకు దేవుడు చెప్తాడు. జరగబోయి కూడా మనకు చెప్తాడు, జరగబోయి కూడా దేవుడు మనకు చెప్తాడు, జరిగేది చెప్తాడు. మరి ఈ సంగతులన్నీ కూడా ఎవరి ద్వారా చెప్తాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. నీ కీడు జరగబోతుంది, నీ లోపల ఉన్నవాడు చెప్తాడు నీకు, ఏయ్ నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళకు, ఈ బస్సు ఎక్కొద్దు, ఈ ఆటో ఎక్కొద్దు, లేకపోతే ఈరోజు నువ్వు ప్రయాణం మానుకో చెప్పేస్తాడు నీకు ముందే. కానీ ఎవరైతే వీటిని ఏమి గ్రహించరో వాళ్ళకి ఏం జరుగుతుంది, యాక్సిడెంట్ జరగచ్చు, ప్రాణం పోవచ్చు, ఓటమి జరగచ్చు, అనేక రకాలుగా ఇబ్బంది పడవచ్చు. అందుకే నిత్యము నువ్వేం చేయాలా, దేవా నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా, నేను వెళ్ళే ప్రతి మార్గములో నువ్వు నాకు తోడుగా ఉండాలా, ఇప్పుడు కూడా నాతో ఉండు, నాతో మాట్లాడు. సాతానుడు నా హృదయాన్ని కలవరపరుస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తావు, నన్ను డిస్టర్బ్ కావద్దు, నేను ఈ మాట వినాలి, స్వరం వినాలా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను బలపరిచి ఈరోజు, నాకు నూతనమైన అభిషేకం కావాలి ఈరోజు, నూతనమైన శక్తి కావాలి ఈరోజు. అవును, మోషే అహరోనులకు చెప్పిన సంగతులు మరి ఈరోజు నాకు కూడా వర్తిస్తాయని నేను నమ్ముతున్నాను. ఆనాడు ఎఫెసీలకు చెప్పిన సంగతులు ఈరోజు నాకు కూడా వర్తిస్తాయని నేను నమ్ముతున్నాను. చూడండి ఇక్కడ ఇంకో మాట, మూడో వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేగువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన యెడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చాలా ఇక్కడ ఇది మనం చదువుతూ ఉంటే ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించాలి. ఏంటంటే దావీదు ఆయన దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ దేవునికి ఇష్టమైన వాడు. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, ఎందుకంటే దేవుని కోసం పిచ్చిగా ఆయన పాటలు పాడతాడు, పిచ్చిగా డ్యాన్స్ చేస్తాడు. ప్రధాన గాయకునికి ఎన్నో కీర్తనలు రాసిచ్చాడు, అవన్నీ కూడా పాడిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఈ విషయాలను రాస్తున్నప్పుడు ఇది ఆయన అనుభవములో నుండి వచ్చినటువంటి మాటలు, ఆయన అనుభవములో ఆయన రుచి చూసినవి ఇవన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. అవును, నేను కూర్చుంది దేవుని తెలుసు, నిల్చున్న దేవుని తెలుసు, నేను ఆలోచించే దేవుని తెలుసు, సమస్తము దేవునికి తెలుసు, నేను తినేది తెలుసు దేవునికి, ఏదైనా ప్రతి తెలుసు. నువ్వు ఆ మాట చెప్పగలవా, అంత ధైర్యము నీలో ఉందా, నువ్వు చెప్పగలవా అవును దేవునికి అన్ని తెలుసు నా గురించి, అసలు దేవుడు నేను పట్టించుకుంటే కదా.
ఈయనేమో ఎప్పుడు దేవుని దృష్టిలో కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన దృష్టిలో ఉన్నాడు. అందుకే దేవుడు ఎప్పుడు ఎవరైతే ఆ రక్తము ఆ గుమ్మానికి పెట్టారో ఆ గుమ్మానికి కావలిగా దేవుడు ఉన్నాడు. మరి నువ్వు ఎవరై ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకొని యేసు క్రీస్తును నీకు రక్షకునిగా పెట్టుకున్నావో, ఆయనను నీకు గుమ్మానిగా చేసుకున్నావో, మరి ఆ గుమ్మం ఎదుట ఎవరు ఉంటారు? దేవుడు ఉన్నాడు. ఆ గుమ్మం ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. నిన్ను కాపాడే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. మరి ఈయన చెప్తున్న ప్రతి మాట కూడా నువ్వు ఆలోచిస్తే అది నీకు కూడా వర్తిస్తుంది రోజు. హల్లెలూయా.